Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ko yemi kalisi raavadam lede. Maji mukhyamantri Telugudesam party adhineta Chandrababu Naidu jathakam prastutam asala bagoledani commentlu vyaktamavutunnayi. Ayana em chesina anduku reverse lo jarugutunadam gamanyarham. 2024 ఎన్నికల కోసం జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావించారు. అయితే 15 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు జనసేనకు ఇస్తామని టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా ఆ ఆఫర్పై పవన్ అసలు ఆసక్తి చూపలేదు. టీడీపీ ఆఫర్ వల్ల టీడీపీతో పొత్తు పెట్టుకోనని పవన్ కళ్యాణ్ పరోక్షంగా వెల్లడించారు. మరోవైపు గోరంట్ల మాధవ్ వివాదాన్ని పెద్దది చేయడానికి చంద్రబాబు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అయితే ఈ ప్రయత్నాల వల్ల రెండు కులాల మధ్య గొడవలు జరిగి మధ్యలో టీడీపీ పరువే పోయింది. మరోవైపు గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటూ టీడీపీ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అయితే ఈ రిపోర్టు విషయంలో టీడీపీదే తప్పని చివరికి ప్రూవ్ అయింది. మరోవైపు చంద్రబాబు అనుకూల పత్రికలో అమిత్ షా తనను ఖచ్చితంగా కలుస్తారనే విధంగా రాయించుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే అటు రామోజీరావును ఇటు ఎన్టీఆర్ను కలిసిన అమిత్ షా చంద్రబాబును మాత్రం పట్టించుకోలేదు. అమిత్ షా చంద్రబాబును రాబోయే రోజుల్లో కూడా నమ్మే పరిస్థితి లేదని తేలిపోయింది. మరోవైపు కుప్పంలో సైతం చంద్రబాబుకు అనుకూల పరిస్థితులు లేవు. లోకేష్ వల్ల టీడీపీకే నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదని ఇప్పటికే పలు సందర్భాలలో ప్రూవ్ అయింది. చంద్రబాబు ఎంత కష్టపడుతున్నా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు నేతలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.